నమస్తే అండి, నేను మీ భవానీ కుస్మాని. ఈరోజు మనము కొన్ని మంచి మాటలు చెప్పుకుందాము. మామూలుగా చిన్నప్పుడు మనం ఎలా ఉంటాము, పెద్దయ్యాక ఎలా ఉంటాము, ఎందుకు మనలో కోపం వస్తుంది, మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తాము అనే విషయాలు అప్పుడు తెలవకపోయినా కొంచెం పెద్దయ్యే కొద్దీ మనకి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకు అనుభవం అయిన విషయం ఏంటంటే, ఒక పెద్దావిడ ఉండింది. ఆ పెద్దావిడ అని ఎవరో ఒక అతను దారిని పోతూ పోతూ ఇట ముక్కు గీరాడు. ఇలా ముక్కు గీరినప్పుడు ఆమె వచ్చి పటమని ఒకటి చెంపకేసి కొట్టింది. చెంపకేసి కొట్టేసరికి ఇతను నవ్వుతా వెళ్ళిపోయాడు. నాకు ఈ రెండు అర్థం కాలేదు. ఈ ఇట ముక్కు గీరడం ఏంటి, ఆమె వచ్చి కొట్టడం ఏంటి, ఈ రెండు అర్థం కాక నేను మా అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ ఎందుకు ఆమె అట్లా కొట్టింది ఆయన్ని. ఏంది అని అంటే, ఆమె మూగ, ఆమె మూగవాళ్ళ ముందు ముక్కు గీరితే కోపము, అందుకని వాడు కావాలని ఆ ముందు కావాలని ఆట పట్టించాడు. ఆ ముక్కు గీరినందువల్ల ఆమె కోపం వచ్చి కొట్టింది అని చెప్పింది. అప్పటి నుంచి నా మైండ్లో ఏమైపోయిందంటే, మూగవాళ్ళకి ముక్కు గీరితే కోపమేమో, చెవిట వాళ్ళకి చెవు గీరితే కోపమేమో, ఇవన్నీ మనసులో పడ్డాయి నాకు. ఓ, మగవాళ్ళకి ముక్కు గీరితే కోపమా అనుకునేదాన్ని. తీరా ఇప్పుడు పెద్దయ్యాక వాళ్ళు ఏదో మనకి చెప్పాలా ఆన్సర్ అనని, పిల్లలు కదా మాకేం తెలియదు అని చెప్తే మన వాళ్ళకి బాగుండదని చెప్పని, ఏదో వాళ్ళకి తోచిన సమాధానం చెప్పి మనల్ని సమాధానపరుస్తారు. కానీ విషయం ఏంటంటే, వాడు ప్రతిరోజు అట్లాగే కావాలని ఆమెని కామెంట్ చేస్తున్నాడు కనిపించినప్పుడల్లా. అది మనకు తెలియదు, నేను ఎప్పుడు ఒక్కసారే కదా చూశాను. వాడు కావాలని ఆమెని పోయేది, ఆమె ఎదురుగా పోయి ముక్కు గీరుతుంటే ఆమె కోపం వస్తుంది. వీడెప్పుడు నన్ను చూసినప్పుడల్లా ముక్కు గీర్తాడే ఎందుకు అని చెప్పని ఆమె కోపం వస్తుంది. నిజంగానే ఆమెకి మొగ చెవుడు, మొగ ఆమె. మరి అది నిజమో కాదో నాకైతే తెలియదు. వాళ్ళకి మగవాళ్ళకి ముక్కు గీరితే కోపమా లేదో నాకైతే తెలియదు. ఆ సైకాలజిస్టులు, డాక్టర్లు వాళ్ళకి తెలిసి ఉండాలా. నేనైతే నాకు అంత అనుభవం లేదు. కానీ వాడు ఎప్పుడు అట్లాగే ఆమె ముందు కామెంట్ చేస్తుంటాడంట. మనం చూడండి, ఎవరినైనా కూడాను ఒక పేరు పెట్టి పదే 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 మనం అంటూ ఉన్నామనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది, కొన్నాళ్ళకి ఆ తమాషా పోయి కోపం కిందకు వచ్చేస్తుంది. కోపం కిందకు వచ్చేసి ఆ మాటని ఒకసారి అన్నారనుకో వదిలేస్తారు, రెండుసార్లు అన్నారు, మూడు సార్లు అన్నారు, ఇక వినంగా వినంగా వాళ్ళకి సహనం చచ్చిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, తిరిగి కొట్టడము, వాళ్ళ మీద పడి దాడి చేయడము, ఏదో ఒకటి అంటారు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు చూసేవాళ్ళు, ఇప్పుడు నేను ఒక్కసారి చూసి ఆమె కోపము అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడు, ఆమెను రెచ్చగొడుతున్నాడు. అందువల్ల అది మనకేందంటే చూడంగా చూడంగా తెలుస్తుంది ఎవరిలో తప్పుంది అనని. ఎప్పుడు పదే పదే ఒకరిని అట్లా నిందించే వాళ్ళదే తప్పు, కానీ ఆ కోపంతో కొట్టే వాళ్ళది కాదు కదా. అట్లాగే ఆ సహనాన్ని చచ్చిపోయినప్పుడు వాళ్ళకి అట్లా తిరగబడతారు. నాలుగు సార్లు అన్నారనుకోండి, వాళ్ళు ఏం పట్టించుకోలేదు అనుకుంటే వాళ్ళ దారిని వాళ్ళే పోతారు. అరే మనం ఎన్నిసార్లు అన్నా కానీ వాడు పట్టించుకోవట్లేదు అనని గమ్ముగా అయినా అయిపోతాడు, లేకపోతే వాడికి బుద్ధి వచ్చైనా గమ్ముగా అయిపోతాడు. కాబట్టి దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మనలో లోపం ఉన్నది అని కాదు, వాళ్ళు రెచ్చగొట్టే విధానం వల్ల మనము అట్లయిపోతాం, వీక్ అయిపోతాం. అలా అట్లని మనం అసమర్థులం అనుకుంటారా, కాదు. ఎప్పుడు కూడాను ఒకరికి తిరిగి సమాధానం చెప్పకుండా వాడి బలహీనతని వాడికే తిప్పి కొట్టామనుకోండి, వాడు నాలుగు సార్లు అన్నాడు, ఐదు సార్లు అన్నాడు, పది సార్లు అన్నాడు, అది మనం గనక అట్లాగే ఓర్చుకున్నామంటే ఈ పది సార్లకి వాడికి సహనం చచ్చిపోద్ది. మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం గమనిస్తూ ఉన్నామనుకోండి, ఒకరిలో ఒక రకంగా ఉంటారు, ఒకరు ఒక రకంగా ఉంటారు. అదే మానసికంగా వైకల్యం ఉంటుంది, శారీరకంగా వైకల్యము ఉంటుంది కొంతమందికి. కొంతమందికి శారీరకంగా వైకల్యం ఉండేవాళ్ళని మనకి బాధ లేదు, కానివ్వండి మానసికంగా వైకల్యం ఉండేవాళ్ళని
అంటే వాళ్ళు అన్నీ నెగిటివ్గానే థింక్ చేస్తూ ఉంటారు. ఆ నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళతో చాలా కష్టం. అది చిన్నప్పుడే కనుక గమనించి ఆ తల్లిదండ్రులు డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తే తెలిసిపోద్ది వాళ్ళకి, చిన్నప్పుడే వాళ్ళ జబ్బులు నయమవుతాయి. కాబట్టి చిన్నప్పుడే పిల్లల్ని ఫస్ట్ నుంచి గమనిస్తూ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వీళ్ళ నడవడిక ఎలా ఉంది, అవన్నీ చిన్నప్పటి నుంచే గమనించాలి. ఆ బిహేవియర్ అంటే కొంతమంది రూడ్గా ఉండడం, కొంతమంది మెతగ్గా ఉండడం, ఇలాంటి బిహేవియర్స్లో ఏంటో తేడాలు తెలుసుకుని చూడండి. ఒక మంచి నీతి కథ చెప్తాను. నీతి ఒక తల్లి కొడుకు చిన్న పిల్లోడు అనమాట. ఆ చిన్న పిల్లోడికి పుట్టినరోజు వచ్చింది అనుభవం చెప్పాడు అనమాట వాళ్ళ అమ్మకి. వెళ్ళి షాప్కి తీసుకెళ్ళి వాడికి ఏం కావాలో తీసిపెట్టు అని అమ్మకి చెప్పాడు వాళ్ళు. నాన్న ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ వాళ్ళ అమ్మ ఒక షాపుకి పోయింది. షాపు కంటే పెట్స్ అమ్మకి కుక్క మీద పోయింది ఆశ. నాకు చిన్న కుక్క పిల్ల కావాలి అని అడిగాడు ఆ పిల్లాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఈ పెట్స్ అమ్మే షాప్కి తీసుకుపోయింది. తీసుకుపోయి నీకు ఏ కుక్క పిల్ల కావాలో ఏదో అడుగురా చూపించు అని అడిగింది. అంటే వాడు చూశాడు కొన్ని కుక్క పిల్లలు అక్కడ ఉన్నాయి, వాటిల్లో ఒకటి తీసుకొని అమ్మ నాకు ఇది కావాలి, ఇది నేను తీసుకుంటాను, దీంతో ఆడుకుంటాను నేను అని అన్నాడు. అంటే సరే తీసుకోవాలని చెప్పి అన్నది. ఆ షాప్ అబ్బాయినే అడిగింది ఆమె, ఎంత బాబు అది, దాని రేట్ ఎంత అని అంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడు, 500 అమ్మ అని చెప్పాడు. సరే అని ఆమె 500 ఇచ్చేసి రాచింది కదా పోదాం పదా అని చెప్పని అన్నది. ఆ బుజ్జి కుక్క పిల్లని తీసుకొని వాడి ఎత్తుకొని ముద్దులాడుతా సంతోషంగా ఉంటే హ్యాపీగా వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుద్ది. వాడు బాగా హ్యాపీగా ఉన్నాడు ఆ కుక్క పిల్లని కొనిచ్చినందుకు అని చెప్పని. అందులోకి ఒక సౌండ్ వినిపిస్తుంది, కుయ్యి 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 అని మూలిగి వినిపిస్తుంది. వాడు ఆ కింద చూస్తాడు. చూసి అక్కడ ఒక కుక్క పిల్ల ఉండేసరికి నాకు ఆ కుక్క పిల్ల కావాలి, ఇది వద్దు అని అంటాడు. అది తీసి చూపించు అంటాడు. ఆ షాప్ అబ్బాయి ఉండి అది వద్దు బాగలేదు, అది వద్దులే బాబు అని అని చెప్పి అంటాడు. అది వద్దులే బాబు అని అంటే లేదు లేదు నాకు అది చూపించు కావాలి తీసుకుంటాను నేను అని అంటాడు. అతను ఎంత చెప్పినా వాడు వినడు ఆ పిల్లాడు, నాకు ఆ కుక్క పిల్లే కావాలి అని అంటాడు. అప్పుడు సరే అతను వాళ్ళ అమ్మ చెప్పద్ది, అదేదో చూపించయ్యా వాడికి ఇష్టమైతే అదే తీసుకుంటుంది తీసుకుంటాడు అని చెప్పని చూపించమంటే, లేదమ్మా అది కారు కింద పడి పొద్దున కొంచెం కాళ్ళు డ్యామేజ్ అయ్యి బ్లడ్ వచ్చింది, అదంతా రక్తం అంతా అయ్యుంది, దాన్ని రేపో ఎల్లుండో హాస్పిటల్కి తీసుకుపోయి దాన్ని ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పని ఆయన అంటాడు. అప్పుడు ఆ కుక్కని వాడు చేతిలో తీసుకొని ఆ పిల్లాడు, నాకు ఈ కుక్కే కావాలి, నాకు ఈ కుక్క పిల్లే కావాలి, నాకు ఇది వద్దు అని అంటాడు. ఇది ఎంత బాబు అని అంటే, అన్నీ ఒకటే రేట్ అమ్మా, 500 ఏమో అని అంటాడు. సరే అని వాడికి ఇష్టమైంది తీసుకొని దాన్ని ఎత్తుకొని ముద్దులాడుతూ పోతుంటాడు ఆ కాలు ఇరిగిన కుక్క పిల్లని తీసుకొని. అప్పుడు ఈ షాప్ వాడికి డౌట్ వస్తుంది. వచ్చి ఆ పిల్లాడిని అట్ట తట్టి, అవును నీకు మంచి కుక్క పిల్ల ఉంది కదా, దాంతో బాగా ఆడుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఈ కుక్క పిల్లని మాత్రమే తీసుకున్నావు అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, ప్యాంట్ పైకి ఇట్ట లాగి నా కాలు చూడండి, నాకు చిన్నప్పుడు కాలు ఇరిగిపోయింది, బండి కింద పడి కాలు ఇరిగితే మా అమ్మ వాళ్ళు నన్ను కాలు కర్ర కాలు పెట్టించారు, ఈరోజు నేను మామూలుగా నడవగలుగుతున్నాను అంటే మా అమ్మ వాళ్ళు నా మీద శ్రద్ధ చూపించి తీసుకున్నారు, నువ్వు రేపో ఎల్లుండో ఎప్పుడో పోయి దాన్ని ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఈ లోపల అది బాధతో చచ్చిపోయినా చచ్చిపోవచ్చు, లేకపోతే కాలు పోయినా పోవచ్చు, కాబట్టి ఇప్పుడే నేనైతే తీసుకుపోయి మా పేరెంట్స్ ద్వారా దానికి ట్రీట్మెంట్ ఇప్పించి దాన్ని బాగా చేసుకుంటాను, నాలాగే అది కూడా బాగా నడుస్తుంది కదా అని అంటాడు. ఆ పిల్లాళ్ళ ఎంత నీతి ఉందో చూడండి, ఎన్నో కుక్కల్ని చాకుతున్నారు అమ్ముతున్నారు దాని వాల్యూ తెలవలేదు వాడికి, వాళ్ళ ఉండే ఆ వైకల్యం వలన దాని వాల్యూ తెలిసి వచ్చింది వాడికి. అరే నాలాగే కదా ఆ కుక్కకు కూడాను కాలు లేదు, దాన్ని కూడాను కాలు బాగా చేయించాలా అనుకున్నాడు. అట్లాగా కొంతమందిలో ఇట్లా వైకల్యం ఉండే వాళ్ళల్లో మంచి మనసు ఉంటుంది, కానీ వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళంత కోపము ఎవ్వరికీ ఉండదు. కాబట్టి అంగవైకల్యాలు
లేకపోతే ఏమన్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళని ఏంటంటే మనము మంచిగా డీల్ చేయాలి. వాళ్ళని అంగవైకల్యం ఉంది కదా అని వాళ్ళని హేళన చేయకూడదు. అది దాంట్లో నేను నాకు తెలుసుకున్న పాత స్టోరీలో ఈ కథను కూడాను నేను చదువుకున్నాను. ఈ కథని చదివాను, ఆ కథ నేను మా అమ్మమ్మ ద్వారా విన్నాను. మరి మా అమ్మమ్మ చెప్పింది నిజమా లేకపోతే నేను చదివిన కథ నిజమా, అన్నిట్లో ఏది కరెక్టో చెప్పండి. వికలాంగులకి కోపం అనేది ఉంటుంది. ఉంటుంది అంటే ఎందువల్ల ఉంటుంది? వాళ్ళని వేలెత్తి చూపించినప్పుడు ఆ కోపం ఉంటుంది అని నాకు అర్థమైంది ఆ విషయంలో. అంతేగాని వాళ్ళతో కనుక మనం మంచిగా మూవ్ అయితే వాళ్ళు మనకన్నా చాలా మంచివాళ్ళు, తెలివిగలవాళ్ళు, మనకి అన్నీ ఉన్న వాళ్ళకన్నా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి దేవుడు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇస్తాడు. వాళ్ళు తెలివితోటి అన్నీ సాధించగలరు. దివ్యాంగుల్ని ఎప్పుడు కూడా మనము తప్పు పట్టకూడదు, వాళ్ళని హేళన చేయకూడదు. 50 ఏళ్ళు దాటాయి అనుకోండి, వాస్తవాలు తెలిసి వస్తాయి అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకు కోపడుతున్నారనే విషయం మాత్రం మీరు అర్థం చేసుకుని ఎప్పుడైనా కూడా వాళ్ళల్లో ఏదో ఒక ట్రబుల్ ఉంటేనే కోపం వస్తుంది అని అర్థం చేసుకొని అది మీరు సరిదిద్దినప్పుడు వాళ్ళని మీరు తప్పుబట్టరు. నమస్తే అండి.